మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ కాలంలో ఒక వ్యక్తి బ్రిటిష్ సైనికులలో ఒకడు సైన్యములో నుండి పక్కకెళ్ళిపోయి 2 గంటల తర్వాత వచ్చాడట. 2 గంటల వరకు అతడు కనిపించలేదు. అవతల శత్రువు సేనలు మోకరించి ఉన్నాయి. ఈళ్ళ అధికారి, ఈళ్ళ జనరల్ ఎవరో ఉంటారు కదా ఒక ఆయన, ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, సార్ ఈడు 2 గంటల సమయం మన సైన్యంలో కనిపించకుండా వెళ్ళాడు సార్, ఈడు మా డౌట్ ఏమిటంటే శత్రువులతో ఈడేమైనా మంతనాలు జరిపొచ్చాడేమో, శత్రువులతో ఏమైనా మాట్లాడాడేమోనని మన గుట్టులట్లు మన గుట్టుని రట్టు చేయడానికి మన గుట్లు మన యొక్క రహస్యాలు చెప్పడానికి వెళ్ళాడేమోనని మాకు డౌట్ సార్ అని వారి యొక్క అధికారితో కొందరు సైనికులు వెళ్ళి చెప్పారు. అయితే వాడిని నా దగ్గరికి పిలవండి అన్నాడు. వచ్చాడు ఆ సైడ్కి వెళ్ళినటువంటి వ్యక్తి, 2 గంటలు కనిపించకుండా వెళ్ళినటువంటి వ్యక్తి. అప్పుడు ఈయన అడిగాడు, ఈ అబ్బాయిని అడిగారు అతడు వాళ్ళు, బాబు ఒరే 2 గంటల సమయం నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఒకవేళ నీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే ఒక 10-15 నిమిషాల్లో తిరిగి వచ్చేయగలవు, నువ్వు 2 గంటల సమయం ఏం చేస్తున్నావు అంటే, ఆ వ్యక్తి ఒక మాట చెప్పాడు, సార్ నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానండి అన్నాడట. మీరు నమ్మి వాడు ప్రార్థన చేసుకు ఆ అబ్బాయి ప్రార్థన చేసుకుంటున్నాడని మీరు చప్పట్లు కొట్టారు, అవతలవాడు నమ్మాలి కదా. ఇప్పుడు ఎదవేశాలు వేయడానికి వెళ్ళినటువంటి వాడు కూడా ఎక్కడికి వెళ్ళావంటే నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళానని చెప్తే నమ్మట్లా, నమ్ముతున్నారా నమ్మట్లేదా? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానని నీచమైన పనులు చేస్తున్నవారు లేరు. చర్చికి వెళ్తున్నానని ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పి ఏరే స్థలాలకు వెళ్ళేవారు లేరు. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది? అర్థమవుతుందా? ఇంతకంటే నీచమైన పని ఏముంటుంది? దేవుని పేరుతో కూడా బయటికి వెళ్ళి, సువార్త పని మీద కూడా బయటికెళ్ళి, ప్రార్థనా పని మీద కూడా బయటికెళ్ళి నీచమైన పనులకు ఒడిగడుతున్న దుర్మార్గులు ఎంతమంది లేరు? ఇప్పుడు ఈయన ఎలా నమ్మాలి? ఈడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడంటే మేము నమ్మం సార్ అన్నారు వాళ్ళు. మీరు ఊరుకుండ్రా, ఈ సంగతి నేను తెలుసుకుంటాను అన్నాడు అధికారి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావురా అని అడిగాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానండి అన్నాడు. ఎన్ని గంటలు వెళ్ళావు అన్నాడు. 2 గంటలు సార్ అన్నాడు. అయితే మోకరించు అన్నాడు. అయితే నువ్వు మోకరించు అన్నాడు గులకరాళ్ళు అక్కడ, ఎందుకంటే అక్కడ మనలాగా చేపలు మ్యాట్లు ఇవన్నీ ఏం లేవు. దీని ఈ మ్యాట్ల మీద మోకరించే అంటున్నాం మనం. ఆ గులకరాళ్ళలో మోకరించాడు చాలా అవలేలుగా. 1/2 గంట అయింది వనకటల్లా, గంట అయింది వనకటం లేదు, గంటన్నర అయింది, తన్ను తాను మరిచిపోయి అన్య భాషలతో మాట్లాడుతున్నాడు. అతడు అన్య భాషలతో విజ్ఞాపన చేస్తున్నాడు. 2 గంటలు అయిపోయింది, ఛాన్స్ సూపర్గా దొరికింది అనుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు జనరల్ ఈ అధికారి ఏ నిర్ణయం తీసుకుంటాడోనని ఈయన ఎదురు చూస్తున్నారు తన శత్రువులు. ఇప్పుడు వెంటనే అతని దగ్గరికి వచ్చి తన భుజం తట్టి ఒక మాట చెప్పాడు, మరే పిచ్చోడా పిచ్చోళ్ళారా, ఎప్పుడూ పరిగెత్తనటువంటి వాడు ఒకరోజు పరిగెత్తితే ఇంతసేటుగా రొప్పును బడి గుండాగి చస్తాడు. ఎప్పుడూ పరిగెత్తనటువంటి వాడు ఒకేసారి ఎత్తితే ఏదో ఒకటి తొలగి పోతాడు. ఏ ప్రాక్టీసు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. ఇతనికి దేవునితో గడిపే ప్రాక్టీసు సమృద్ధిగా ఉంది. మీలో ఎవడైనా ఒక 1/2 గంట ఈ స్థలంలో మోకరిస్తే మీ కాళ్ళు పని చెయ్యవు. ఇతనికి 2 గంటలు కాదు, ఇంకొక 2 గంటలు ఇచ్చిన మోకరించేటట్లున్నాడు.
ఇతను దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి, ఇతనికి ప్రమోషన్ ఇవ్వండి. నమ్మకస్తుడు శత్రువులతో కాదు ఇతను గడుపుతుంది, దుర్మార్గులతో కాదు ఇతను గడుపుతుంది, పోస్కోలు మాటలు మాట్లాడేటువంటి వారితో కాదు ఇతను గడుపుతుంది. ఇతను గడుపుతున్న సమయం దేవునితో. కొట్టో ఇతను గదిలోకి వెళ్తే దేవునితో గడుపుతాడు, ఏకాంతముగా వెళితే దేవునితో గడుపుతాడు. ఇతడు దేవునితో సమయము గడిపే వ్యక్తి, ఇతడు ఆత్మ సంబంధమైన వ్యక్తి అని అతనికి ప్రమోషన్ ఇవ్వడం జరిగిందట. ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి, నువ్వు ఆత్మ సంబంధివైతే నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో సౌఖ్యముగా ఉంటావు అని బైబిల్ చెబుతుంది. నీవు ఎప్పుడైతే నీ యొక్క మట్టి ఆత్మ, ఈ శరీరముల మట్టి మనసులో ఉన్న ఈ సామాన్యమైన మానవ ఆత్మ దేవునితో కలుసుకుంటుందో, దేవునితో మమేకమైద్దో, మనము అసామాన్యమైనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. మీకు ఎంతమంది తెలుసో తెలీదో, నాకు తెలియటం లేదు, స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? నీ నోటి నుంచి వచ్చే మాటను దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారుతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన ఆరాధన చేసే స్థితికి ఎదిగినప్పుడు. హల్లెలూయా.